సో ఈరోజు అయిన ఫైవ్ నైట్స్ మ్యాక్డౌన్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏవైతే మెయిన్ మెయిన్ హైలైట్స్ ఉన్నాయో దాని గురించి, అండ్ ఆల్సో రాయల్ నెంబర్ 2021కి కొత్త నేమ్స్ అయితే డిక్లేర్ అయిపోయాయి. సో వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో రూమర్ నేమ్స్ గురించి మీరు చాలా అడుగుతున్నారు, థీమ్ సాంగ్ ఎక్కడుంది అండ్ ఆల్సో ఇంటర్వ్యూ గురించి. సో దాని గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో డ్రూ మార్కెటర్ హెల్త్ అప్డేట్ అండ్ గోల్ బగ్తో మ్యాచ్ పైన హానెస్ట్ ఒపీనియన్ ఇచ్చారు డ్రూ మార్కెటర్. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, మీరు లాస్ట్ వైకి తప్పకుండా చూడండి. సో హై గైస్, మై నేమ్ ఇస్ వేక్ అండ్ యూ ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్, మన ఫ్రైడ్ నైట్ స్మాక్ డౌన్ అయితే రోమన్ రేన్స్ అండ్ పాల్ హెమన్ కిక్ ఆఫ్ చేశారు. అండ్ స్టార్టింగ్లోనే ఒక మంచి అండర్ రేటెడ్ ప్రోమో కట్ చేశారు రోమన్ రేన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమన్ రేన్స్ ఏమని చెప్పారంటే, నేను ఎవ్రీ వీక్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్కి వస్తాను, వెదర్ సెగ్మెంట్ చేయడానికన్నా మ్యాచ్ చేయడానికన్నా. అండ్ ఒకవేళ నేను ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్కి రాలేదంటే ఓన్లీ టూ రీజన్స్ ఉంటాయి, ఒకటి నా హెల్త్, లేకపోతే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అని. బట్ మనకి ఆడమ్ పియర్స్ ఏమని చెప్తారు, నా హ్యాండ్ నొస్తుంది, నా లెగ్స్ నొస్తున్నాయి, నా బ్యాక్ నొస్తుంది అని అంటారు. అలా అయితే ఇప్పుడు నా బ్యాక్ గుండె వస్తుంది, ఎందుకంటే నేను ఇయర్స్ నుంచి డబ్ల్యూడబ్ల్యూని క్యారీ చేస్తున్నాను నా బ్యాక్ పైన అని రోమన్ రేన్స్ అన్నారు. అండ్ ఆల్సో గైస్ కొంచెం జోక్స్ చేశారు ఆడమ్ పియర్స్ పైన. అండ్ ఆల్సో యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ని మోసి కూడా తన బ్యాక్ పెయిన్ వస్తుంది అని రోమన్ రేన్స్ అన్నారు. అండ్ గైస్ ఇంకొక విషయం కూడా కన్ఫర్మ్ చేశారు, ఈరోజు మనకి కెవిన్ ఓవెన్స్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో చూడడానికి దొరకరు, ఎందుకంటే నేను చెప్పాను కెవిన్ ఓవెన్స్ రారు అంటే ఈరోజు కెవిన్ ఓవెన్స్ రారు అని చెప్పేశారు. అండ్ దెన్ గైస్ మనకి ఆడమ్ పియర్స్ కూడా చూడడానికి దొరకరు, ఎందుకంటే రోమన్ రేన్స్ కాల్ అవుట్ చేశారు. అండ్ అప్పుడు ఏమని చెప్పారంటే, నువ్వు సిక్స్ ఇయర్స్ నుంచి రెసల్ చేయలేదు, అందుకనే భయపడి కెవిన్ ఓవెన్స్ రీప్లేస్మెంట్ చేసావని అన్నారు. అండ్ దెన్ గైస్ అక్కడ ఆడమ్ పియర్స్ అయితే డైరెక్ట్గా ఛాలెంజ్ చేయడానికి చూస్తున్నారు. అండ్ ఇక్కడ పాల్ హేమన్ నవ్వడంతో మళ్ళీ ఆడమ్ పియర్స్ పాల్ హేమన్ పైన ఒక షాట్ తీసుకున్నారు, ఎందుకు నవ్వుతున్నావు, నీకు ఇది ఫనీగా ఉందని. అండ్ దెన్ గైస్ రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ ఇలానే నిలబడి నిలబడి రోజు చేశారు ఆడమ్ పియర్స్ని. అండ్ దెన్ ఫైనల్లీ ఒక స్టేట్మెంట్ దగ్గరకు వస్తారు, మెయిన్ ఈవెంట్లో ఆడమ్ పియర్స్తో ఎవరైనా ఫైట్ చేయాలి, అండ్ అది ఎవరో కాదు పాల్ హేమన్. సో గైస్ ఇక్కడ మనకి మెయిన్ ఈవెంట్కి ఒక మ్యాచ్ అయితే ఫిక్స్ అయింది, పాల్ హేమన్ వర్సెస్ ఆడమ్ పియర్స్. అండ్ గైస్ దాని తర్వాత మళ్ళీ మనకు ఒక చిన్న బ్యాక్ షేర్ సెగ్మెంట్ చూడడానికి దొక్కింది కెవిన్ ఓవెన్స్ నుంచి. సో గైస్ ఇక్కడ సెక్యూరిటీ అలౌ చేస్తలేదంట కెవిన్ ఓవెన్స్కి లోపలికి రావడానికి. అండ్ ఇక్కడ అర్థమైంది కదా రోమన్ రేన్స్ ప్లాన్ ఏందో. అండ్ దాని తర్వాత గైస్ మనకి పెద్ద ఏం షోలో జరగలేదు, నేను మెయిన్ థింగ్స్ గురించి మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ మనకు ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొక్కింది సిజారో అండ్ డాల్ జిగ్లర్ మధ్యలో. అండ్ మ్యాచ్ అయితే అలానే యావరేజ్గా ఉండే. అండ్ మ్యాచ్ ఎండింగ్లో అయితే ఇక్కడ సిజారో డాల్ జిగ్లర్ని డిఫీట్ చేశారు. సో గైస్ ఇక్కడ చూస్తుంటే కొంచెం పుష్ ఓవర్ ఇస్తున్నట్టున్నారు సిజారోకి. ఐ మీన్ ఇంతకుముందు అయితే డానియల్ బ్రెయిన్ని పిన్ చేశారు అండ్ ఇప్పుడు డాల్ జిగ్లర్ని. సో ఇక్కడ చూస్తే డబ్ల్యూడబ్ల్యూ ఏదో పెద్ద థింగ్ ప్లాన్ చేస్తుంది సిజారోతోని. అండ్ నెక్స్ట్ గైస్ మనకి ఒక ఆబ్స్టికల్ కోర్స్ చూడడానికి దొక్కింది బెయిలీ అండ్ బియాంక ప్లేయర్ మధ్యలో. అండ్ అలానే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మొత్తం కలిపి గైస్ మొత్తం ఒక ఫోర్ టాస్క్స్ ఉండే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద టైర్ని ఫ్లిప్ చేయాలి, అండ్ దెన్ ఒక టాస్క్ ఉంది, అండ్ దాని తర్వాత ఎవరైనా ఒక రెస్లర్ని లిఫ్ట్ చేసేసి రెడ్ లైన్ వరకు వాళ్ళని దింపేసేయాలి, అండ్ దెన్ మళ్ళీ బాస్కెట్బాల్ది ఒక టాస్క్ ఉంది. సో గైస్ ఫస్ట్ అయితే బియాంక ప్లేయర్ కాకుండా మనకి బెయిలీ వెళ్తూ కనిపించింది, అండ్ కొంచెం చీటింగ్ కూడా చేసింది. అండ్ ఆమె చాట్ కేబుల్ని లిఫ్ట్ చేసి సేమ్ దాని తర్వాత రెడ్ లైన్ క్రాస్ చేశాక ఆ బాస్కెట్బాల్ టాస్క్ చేసి ఆబ్స్టికల్స్ని కంప్లీట్ చేసింది. అండ్ గైస్ దాని తర్వాత మళ్ళీ బియాంక ప్లేయర్ వచ్చింది అండ్ సేమ్ అలానే అయింది. బట్ గైస్ ఇక్కడ ఎక్స్ట్రా ఒక టాస్క్ని యాడ్ చేశారు. అండ్ ఆల్సో ఎప్పుడైతే మనకి బెయిలీ చాట్ కేబుల్ని లిఫ్ట్ చేసిందో అక్కడ చాట్ కేబుల్ని తీసేసి ఓటీస్ని పెట్టింది. బట్ సర్ప్రైజింగ్లీ ఇక్కడ బియాంక ప్లేయర్ లిఫ్ట్ చేసింది ఓటీస్ని. అండ్ ఇక్కడ మనకి కాంపిటీషన్ కొంచెం హార్డ్ ఉన్నా ఇక్కడ బియాంక ప్లేయర్ బెయిలీ కన్నా ముందే టాస్క్ని కంప్లీట్ చేసింది. అండ్ దెన్ ఏమైంది వాళ్ళిద్దరి మధ్యలో బ్రాల్ అయింది. అండ్ అంతే గైస్ దాని తర్వాత మళ్ళీ మనకి ఒక ఇంటర్ జెండర్ మ్యాచ్ చూడడానికి దొరికింది, సాషా బ్యాంక్స్ అండ్ కార్మిల బాడీ గార్డ్లు ఎవరైతే రీజనల్డ్ ఉన్నారో. సో ఇక్కడ ఇంటర్ జెండర్ మ్యాచ్ అయింది, అండ్ మ్యాచ్ గురించి స్పెషల్గా మాట్లాడడానికి ఏం లేదు. లాస్ట్లో అయితే బ్యాంక్ స్టేట్మెంట్తోని సాషా బ్యాంక్స్ ఈ మ్యాచ్ని గెలిచేసింది. అండ్ దెన్ మనకి ఒక మంచి మ్యాచ్ జరిగింది ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్కి, అండ్ అదే బిగ్గీ వర్సెస్ అపోలో క్రూస్. సో గైస్ మ్యాచ్ అయితే నార్మల్గానే అయింది, అండ్ ఎండింగ్లో మనం చూసాం అపోలో క్రూస్ ఆల్మోస్ట్ మ్యాచ్ని గెలుస్తుండే, లీడ్ తీసుకున్నారు. బట్ గైస్ అక్కడ సడన్లీ సామిజైన్ ఏదైతే హ్యాండ్ కఫ్ లాగా ఉందో సో దాన్ని రిమూవ్ చేసేసి ఇంటర్ఫియర్ చేశారు ఈ మ్యాచ్లో, అండ్ ఇద్దరు పైన అటాక్ చేశారు. సో ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ వల్ల టైటిల్ చేంజ్ అయితే కాదు, సో ఇక్కడ మనకి బిగ్గీ అయితే ఛాంపియన్షిప్ టైటిల్ని రిటైన్ చేశారు. బట్ ఇక్కడ మనకి రైవల్ అయితే ఇంకొక మెంబర్ యాడ్ అయ్యారు, అండ్ అదే సామీ జైన్. సో గైస్ ఇప్పుడు టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే అయింది, మనకి ఇప్పుడు ఒక ట్రిపుల్ త్రెట్ రైవల్రీ చూడడానికి దొరుకుతుంది ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం. అండ్ దెన్ గైస్ మన మెయిన్ ఈవెంట్ వచ్చేసింది, అండ్ అదే ఆడమ్ పియర్స్ వర్సెస్ పాల్ హేమన్. సో గైస్ మ్యాచ్ స్టార్ట్ అయ్యకనే ముందే పాల్ హేమన్ మళ్ళీ సేమ్ ఆడమ్ పియర్స్ లాగా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు, లెగ్లో పెయిన్ ఉన్నట్టు. అండ్ దెన్ మైక్ తీసుకొని చెప్పారు, నేను ఇంజరీ అయినట్టున్నాను, నాకు ఒక రీప్లేస్మెంట్ కావాలని. అండ్ దెన్
ట్రైబల్ చీఫ్ ఎంట్రీ చేస్తారు అండ్ మ్యాచ్ మనకి స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ 5 మినిట్స్ అయితే ఆడుకున్నారు యాడమ్ పీస్తోని, బట్ ఆ తర్వాత మనకి ఎవరో బ్లాక్ హుడీలో వచ్చారు మిస్ట్రీ గాయ్ అండ్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు రోమన్ రేంజ్ పైన. అండ్ మెల్లగా మనకు అర్థమైపోయింది అది ఎవరో కాదు కెవిన్ ఓవెన్స్ అని. సో దాని తర్వాత ఏముంది, కరింగ్లోకి తీసుకెళ్ళి బ్రూటల్గానే ఫైట్ అయింది అండ్ బ్రూటల్గా అటాక్ చేశారు కెవిన్ ఓవెన్స్. సో 2 స్టన్నర్స్ ఇచ్చారు అండ్ ఒక పాప పవర్ బాంబ్ ఇచ్చారు అనౌన్సర్ టేబుల్ పైన. సో ఇలా కెవిన్ ఓవెన్స్ ఫైనల్లీ రివెంజ్ తీసుకున్నారు అండ్ ఇలానే మన ఈరోజు జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఆఫ్ ఎయిర్ అయిపోయింది. సో ఇది ఈరోజు స్మాక్ డౌన్ రివ్యూ అండ్ మీరు చెప్పండి ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ ఎలా అయిందో. అండ్ నెక్స్ట్ అయితే గైస్ మనం రాయల్ రంబుల్ 2021 గురించి మాట్లాడుకుందాం. ఏవైతే ఇప్పుడు మనకి కొత్త నేమ్స్ కన్ఫర్మ్ అయిపోయాయి అండ్ వాళ్ళే డిక్లేర్ చేశారు అండ్ అది ఎవరో కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ శామీ జైన్, షిన్స్కే నకమురా అండ్ డాల్ జిగ్లర్. సో వీళ్ళైతే ముగ్గురు ఇప్పుడైతే డిక్లేర్ చేశారు రాయల్ రంబుల్ 2021లో ఎంటర్ అవుతారని. అండ్ ఉమెన్స్ డివిజన్ నుంచి టమినా, రూబీ రాయట్ అండ్ లివ్ మోర్గన్ అయితే డిక్లేర్ చేశారు వాళ్ళు ఈసారి రాయల్ రంబుల్ 2021 మ్యాచ్లో ఎంటర్ అవుతున్నారని. అండ్ అలానే గైస్ నెక్స్ట్ మనం కొంచెం డ్రూ మ్యాకెటర్ అండ్ గోల్బర్గ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రూ మ్యాకెటర్ అయితే తన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. సో అందులోనే డబ్ల్యూడబ్ల్యూ పాలసీస్ గురించి చెప్పారు. ఎలాగంటే ఒకవేళ చూడండి మనకి డ్రూ మ్యాకెటర్ పాజిటివ్ అయ్యారని డబ్ల్యూడబ్ల్యూ ఒక్కసారి టెస్ట్ చేయడం మర్చిపోయి ఉంటే అక్కడ చాలామంది ఎఫెక్ట్ అవుతుండే డ్రూ మ్యాకెటర్ వల్ల. బట్ ఇక్కడ మనం చూస్తున్నాం డబ్ల్యూడబ్ల్యూ ఎంత స్ట్రిక్ట్ పాలసీస్ని అప్లై చేస్తుందో. సో ఇక్కడ మనకి ముందే తెలిసిపోయి డ్రూ మ్యాకెటర్ అప్పుడే మళ్ళీ హాస్పిటల్కి పంపించేశారంట. సో ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ వల్ల ఇంకా చాలామంది ఎఫెక్ట్ కాలేదు, ఓన్లీ డ్రూ మ్యాకెటర్ అయ్యారు. అండ్ ఆల్సో గైస్ డ్రూ మ్యాకెటర్ ఏమని చెప్పారంటే తనకి ఇప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేవంట కరోనా నుంచి. ఎలా అయితే మనకి దగ్గు ఉంటుంది, జ్వరం ఉంటుంది, సో అలాంటి ఎలాంటి సిమ్టమ్స్ లేవంట డ్రూ మ్యాకెటర్కి. బట్ ఇప్పుడైతే కరెంట్లీ ఫిట్గానే ఉన్నారంట. అండ్ అంతే దాని తర్వాత మళ్ళీ అండ్ ఆల్సో డ్రూ మ్యాకెటర్ తన హానెస్ట్ ఒపీనియన్ ఇచ్చారు రాయల్ రంబుల్లో. ఏదైతే మనకి గోల్బర్గ్ని ఫేస్ చేస్తారో, డిఫెండ్ చేస్తారో తన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్ని. సో గైస్ ఒక చిన్న స్టోరీ చెప్పారు, ఎప్పుడైతే డ్రూ మ్యాకెటర్ చిన్న ఉన్నారో అతని బ్రదర్తో డబ్ల్యూసీడబ్ల్యూ, ఈసీడబ్ల్యూ అండ్ ఆల్సో డబ్ల్యూడబ్ల్యూని ఎక్కువ చూస్తుండే అంట. కానీ గైస్ ఎప్పుడైతే ఇక్కడ గోల్బర్గ్ డామినేట్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడైతే గోల్బర్గ్కి పిచ్చర్ ఫ్యాన్ అయిపోయారంట. అండ్ అప్పటి నుంచే గోల్బర్గ్ మ్యాచెస్ ఎక్కువ లెందీ లేకపోతుండే, ఎందుకంటే స్టార్టింగ్లోనే డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి అన్ని మ్యాచెస్ అయితే తొందరగానే ఫినిష్ అయిపోతాయి. దీనికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అయితే మన సర్వే సిరీస్ బ్రాక్లిజ్తో మ్యాచే అండ్ ఆల్సో మనకి పాస్ట్ కూడా సేమ్ ఇలానే జరిగింది. బట్ గైస్ ఇక్కడ డ్రూ మ్యాకెటర్కి ఏమనిపించింది అంటే లెందీ మ్యాచ్లో చూడాలని. అండ్ దెన్ మనకి డబ్ల్యూడబ్ల్యూలో కొంచెం ఎక్కువ చూడడం స్టార్ట్ చేశారు అండ్ అప్పుడు గోల్బర్గ్ కూడా డబ్ల్యూడబ్ల్యూలో డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి అప్పుడు కొన్ని వీడియో గేమ్స్లో ఏదో ఒక ర్యాండమ్ క్యారెక్టర్ తీసుకొని గోల్బర్గ్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేశారంట. కానీ గైస్ అదే ఇప్పుడు 20 ఇయర్స్ అవుతా రియల్గానే ఇప్పుడు గోల్బర్గ్ని ఫేస్ చేయబోతున్నారు డ్రూ మ్యాకెంటర్. అండ్ ఇప్పుడైతే ప్రామిస్ చేస్తున్నారు ఇది ఒక మంచి లెందీ మ్యాచ్ ఉంటుంది అండ్ నా టైటిల్ని కూడా నేను డిఫెండ్ చేస్తాను రాయల్ రంబుల్లో అని. సో ఇక్కడ ఒక హానెస్ట్ ఒపీనియన్ ఇచ్చారు అండ్ ఆల్సో ఒక చిన్న వార్నింగ్ కూడా ఇచ్చారు గోల్బర్గ్కి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడుకుందాం ద ట్రైబల్ చీఫ్ రోమన్ రేంజ్ గురించి. సో గైస్ రీసెంట్గా అయితే ఇక్కడ ఫాక్స్ నెట్వర్క్తోనే ఒక చిన్న ఇంటర్వ్యూ అయింది రోమన్ రేంజ్ది. అండ్ చిన్న అయితే చెప్పాను కానీ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే దాంట్లో మాట్లాడారు రోమన్ రేంజ్. ఎలా అయితే గైస్ మీరు అందరూ థీమ్ సాంగ్ గురించి అడుగుతున్నారు, సో దీనిపైన రోమన్ రేంజ్ ఆన్సర్ ఇచ్చారు. సో ఇప్పటివరకు అయితే థీమ్ సాంగ్ రెడీ కాలేదు, ఎందుకంటే ఇప్పుడు ఎలాదో ఒక ర్యాపర్ని కానీ ఒక సింగర్కి మనీ ఇచ్చి ఏదో ఒక రెండు కూడా మంచి బీట్స్ వేసి థీమ్ సాంగ్ క్రియేట్ చేసి దాన్ని సెలెక్ట్ చేసి తేవాలని రోమన్ రేంజ్కి లేదంట. ఇలా ఎలానో అట్లా ర్యాండమ్గా కాకుండా ఓన్గా ఒక సాంగ్ని క్రియేట్ చేశారంట అండ్ ఆ సాంగ్లో చాలా మీనింగ్ ఉంటుందంట ట్రైబల్ చీఫ్ గురించి. సో అందుకనే ఇలా ఓన్గా చేయాలంటే కొత్త స్పెషల్ మీనింగ్ ఉండాలంటే కొంచెం టైం అయితే కావాలి. ర్యాండమ్గా ఏదో ఒక ఆర్టిస్ట్ సాంగ్ తీసి పెట్టడం కాదు, కొంచెం స్పెషల్గా చేస్తున్నా అంటే ఈ థీమ్ సాంగ్ని. సో గైస్ ఇంకా మనకి టైం పడుతుంది, సో మేబీ మనకి రాయల్ రంబల్ లేదంటే రెసల్ మీనియాలో ఈ థీమ్ సాంగ్ చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈ రెండే ఇప్పుడు బిగ్గెస్ట్ పేపర్ వ్యూస్ కాబట్టి చూద్దాం గైస్ ఒకవేళ రాయల్ రంబుల్లో లేదంటే రెసల్ మీనియా లోపు అయితే కొత్త థీమ్ సాంగ్ డిబ్యూట్ అవుతుంది. అండ్ ఆల్సో గైస్ ఇంకొకటి ఏంటంటే రోమన్ రేంజ్ ఫ్రీడమ్ గురించి మాట్లాడారు ఇంటర్వ్యూలో. ఏంటంటే గైస్ ఒకప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎలా అయితే వీడియోకి స్క్రిప్ట్లు రాసి మీకు ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తాను, సేమ్ అలానే అప్పుడు రోమన్ రేంజ్కి కూడా ఒక పేపర్లో స్క్రిప్ట్ ఇచ్చి దాన్ని ఒక 20 టైమ్స్ చదివి ఆ తర్వాత ప్రోమో కట్ చేయాల్సి వస్తుంది ఫేస్ రోమన్ రేంజ్కి. బట్ గైస్ ఇప్పుడు సీన్ అలా లేదు, సీన్ అంతా రివర్స్ అయిపోయింది. మనకి ద హీల్ ట్రైబల్ చీఫ్ వచ్చారు కాబట్టి ఇప్పుడు గైస్ కంప్లీట్లీ తన క్యారెక్టర్ని మైండ్లో పెట్టుకొని ఏదంటారు చెప్పేస్తున్నారు ప్రోమోలో. అండ్ అప్పటి స్క్రిప్టెడ్ ప్రోమోస్తో కంపేర్ చేసుకుంటే ఇవి 100% బెటర్గా ఉన్నాయి. అండ్ ఆల్సో గైస్ ఇక్కడ సబ్మిషన్ మూవ్ కాలని రోమన్ రేంజ్కి ఎప్పటి నుంచో ఉండే, బట్ అక్కడ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు అలో అయ్యలేదు. మనకి రేర్గా అసలు రోమన్ రేంజ్ ఏమైనా మూవ్స్ తెలుసా అంటే అవి జస్ట్ 3 మూవ్స్, ఒకటి పవర్ బాంబ్ సూపర్ మ్యాన్ పంచ్ అండ్ స్పియర్. బట్ గైస్ ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు ఒక కొత్త సబ్మిషన్ కూడా అయిపోయింది రోమన్ రేంజ్ అట్రిబ్యూట్లో.
ఏదైతే మనకి మొన్న సీజన్ 1 ఫాక్స్ నెట్వర్క్లో ఉన్న స్మాక్ డౌన్లో చూసాం బ్రాన్ స్ట్రోమెన్తో, అండ్ అదే గిలిటిన్ చోక్ అయితే ఫస్ట్ టైం మనం ఆ సబ్మిషన్ చూసాం బ్రాన్ స్ట్రోమెన్ పైన. సో గైస్ ఇప్పుడు ఇలానే కంటిన్యూ చేస్తారు ఈ సబ్మిషన్ మూవ్ని, అండ్ ఇంతకుముందు అయితే ఛాన్స్ లేకునే రోమనెంట్స్కి కొత్త మూవ్స్ని యాడ్ చేయాలన్నా దాన్ని అప్గ్రేడ్ చేయాలన్నా, బట్ ఇప్పుడైతే రోమన్స్ దగ్గర ఫుల్ ఫ్రీడమ్ ఉంది, ప్రోమోలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి కొత్త మూవ్ కూడా సబ్మిషన్ మూవ్ యాడ్ అయింది రోమన్ రెయిన్స్ ఆట్రిబ్యూట్లో. అండ్ ఆల్సో కెవెన్స్ గురించి కూడా మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ గైస్ మీరు చూడండి, ఒక క్వశ్చన్ అడిగారు ఇప్పుడున్న కరెక్ట్ జనరేషన్లో ఎవరైనా బిగ్ మ్యాన్స్ కానీ మంచి అథ్లీట్స్ కానీ మీకు ఎవరు అనిపిస్తారు అంటే అక్కడ రోమన్ రెయిన్స్ ఏమని చెప్పారంటే, ఇప్పుడు కరెంట్లీ డబ్ల్యూఎల్ఎల్ అయితే చాలామంది అథ్లీట్స్ ఉన్నారు, రింగ్లో వాళ్ళు ఫ్లిప్స్ చేస్తారు, సర్కిల్స్ చేస్తారు, చాలా మంచి అథ్లీటిజం ఉంది అందరికీ. అండ్ కొంతమందిని అయితే మనం నమ్మలేము, ఎలా అయితే మనం చూసాం బ్రాన్ స్టోమెన్ అండ్ కీత్లీ ఇలాంటి రెస్లర్స్ అయితే బిగ్ సైజ్ ఉన్నా కానీ వాళ్ళు ఇప్పుడు కూడా బ్యాక్ ఫ్లిప్లు చేయగలరు. సో ఎందుకని రోమన్ రెయిన్స్ వాళ్ళని అప్రిషియేట్ చేశారు. అండ్ ఇంకొక రెస్లర్ పేరు తీసుకున్నారు, అండ్ అదే కెవిన్ ఓవెన్స్. కెవిన్ ఓవెన్స్కి లిటరల్లీ ఏం రాదు, కెవిన్ ఓవెన్స్కి జస్ట్ రెండే థింగ్స్ వస్తాయి, ఒకటి కొంచెం అంటే స్ట్రెంత్ ఉంది, అండ్ సెకండ్ ఏంటంటే హై ఫ్లై మూవ్స్. మనం చాలాసార్లు చూసాం స్ప్లాష్ కూడా యూజ్ చేస్తారు రింగ్లో, బట్ దాని తప్ప ఇంకా కెవిన్ ఓవెన్స్కి ఏం రాదు, ఫ్లిప్స్ చేయడం రాదు, మంచి స్పీడ్ లేదు, జస్ట్ ఒక పెద్ద బాడీ స్ట్రెంత్ అండ్ హై ఫ్లై మూవ్స్ ఇవే వస్తాయి కెవిన్ ఓవెన్స్కి అని చెప్పారు. అండ్ ఒకవేళ కెవిన్ ఓవెన్స్ కానీ మన బాడీలో ఇంప్రూవ్మెంట్స్ కానీ చేస్తే అది మనకి రాయల్ రంబుల్లోనే తెలుస్తుంది. సో లెట్స్ సీ గైస్, మనకి రాయల్ రంబుల్లో కెవిన్ ఓవెన్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ ఇన్ ఏ లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఏదైనా జరగవచ్చు, బట్ లెట్స్ సీ. ఇప్పటివరకు అయితే మనం చేయాల్సిందంతా వెయిటే. సో ఇక మనకి ప్రొడక్షన్ వీడియోస్ కూడా వచ్చేస్తాయి, ఇక రాయల్ రంబుల్ దగ్గర వచ్చేసింది కాబట్టి మీకేమైనా అర్లీ ప్రొడక్షన్స్ ఉంటే నా కింద కామెంట్ చేసేయండి. నేనైతే 3 నేమ్స్ చెప్పాను రాయల్ రంబుల్ 2021 వీళ్ళు గెలవచ్చు అని. సో మీరు ఇంతవరకు ఆ వీడియో చూడకపోతే మీ ఐ బటన్లో లింక్ వస్తుంది, వెళ్ళండి ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.